हेलो फ्रेंड्स, वेलकम टू सुगूस किचन। इवाल मनम मेथी पनीर एला चेसुकोवालो चूसुकुंटुन्नाम। ई मेथी चामन अनेदी मनकी राजस्थान ढाबा स्टाइल इदी। ई पिल्ललु मनकु पनीर तिनडानिकी इष्टपडरु, अप्पुडप्पुडु मेथी कूर कूडा तिनडानिकी इष्टपडरु, कानी ई करी वाळ्ळकु चाला इष्टंगा तिंटारु। ओकसारि ट्राई चेयंडी। दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स चूसुकुंदाम। मनकु ओक बाउल मेथी कूर, आनियन, टमाटो, इंका पनीर मुक्कलु कावाली। ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం। ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి మనం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం। ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ క్యూబ్స్ వేసుకొని ఆ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం। ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా salt వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది। ఇప్పుడు ఫ్రై అవుతున్న ఆనియన్ లో మనం కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి। మన ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది కదా। ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన ఆనియన్ లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మెంతెం కూరను వేసుకోవాలి। వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। పెద్ద మెంతెం కూర చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు తినడానికి, కానీ ఈ కర్రీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది। రోటీ నాన్ లో తింటే చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకొని మన లీఫీ వెజిటేబుల్ పచ్చి వాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నా। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ టొమాటోస్ ని కూడా వేసుకొని ఈ టొమాటోస్ మనకు ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తేలే వరకు మనం ఒక 5 నిమిషస్ లిడ్ పెట్టుకుందాము। చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందిగా, అంటే మన టొమాటో బాగా స్మాష్ అయిపోయింది। ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం దీన్ని మళ్ళీ కుక్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవడం వల్ల టొమాటో మొత్తం పేస్ట్ గా తయారైపోతుంది। చూసారా, మొత్తం దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి వచ్చిందిగా। ముందుగా మనం కట్ చేసుకున్న సన్నగా తురుమునట్టు చేసుకున్నటువంటి పనీర్ ని వేసేసుకొని మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి। ఇందులో ఎక్కువ మనకు ఎలాంటి మసాలాలు ఉండవు, హోమ్ మేడ్ క్రీమ్ అండి ఇది। నేను ఇంట్లోనే మన పాల మేగడతో చేసినటువంటి క్రీమ్ వేసాను। ఇలా వేసి కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి। ఒక 5 నిమిషస్ లిడ్ పెట్టి తీసే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది। చూసారుగా, టేస్టీ అండ్ హెల్తీ మేతి చామన్ రెడీ।